నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. దిస్ ఇస్ శాలిని. ఈనాటి డీటెయిల్స్ చూద్దాం. గుంతకల్ నియోజకవర్గం పామిడి నగర పంచాయతీ 9-14 వార్డులలో 67 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, చంద్రబాబు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ వివరిస్తూ అదే విధంగా నాయకులకు అందజేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని గుంతకల్ నియోజకవర్గం పామిడి నగర పంచాయతీ 9-14 వార్డులలో 67 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, చంద్రబాబు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ నాయకులకు అందజేస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని తెలిపారు. ఈ ప్రభుత్వంలోనే బీసీ కులాలకు పెద్దపీట వేసి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇచ్చారని, ఈసారి ఎమ్మెల్యే కావడం చంద్రబాబు వల్లనే అని, వివిధ కార్యక్రమాల అమలుకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినందుకు కార్యకర్తలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కూడా ఇంత బలోపేతమైన క్యాడర్ లేదని మీ అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా రాబోయే దినాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీసీల భుజస్కంధాలపైన మోసి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది. రాబోయే దినాల్లో 30 బీసీ గజన జరుగుతుంది. బీసీ సోదరులందరూ ఆ కార్యక్రమానికి రావాలి. ఈరోజు బీసీలకు చేస్తున్న సంక్షేమ ఫలాలకి ఆకర్షితులై బీసీ సభ్యులైనటువంటి ఇతర పార్టీల నుంచి ఈరోజు మా పార్టీలోకి పామిడి పట్టణంలో చేస్తున్నారంటే ఆ సంక్షేమ ఫలాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. దగ్గర దగ్గర 118 సంక్షేమ ఫలాలు అందిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆకర్షితులై ఈరోజు అన్ని కులాల వారు ఈ తెలుగుదేశం పార్టీలో చేరేకి స్ఫూర్తం తెలిపి ముందుకు వస్తున్నారు. 65 ఈరోజు పార్టీలో చేరారు. మరి రాబోయే దినాల్లో కూడా చాలామంది పార్టీలోకి రావాలని ప్రోత్సాహాన్ని మాకు అందిస్తూ మేము వస్తామని ముందుకు వస్తున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ 65 కుటుంబాలు, మళ్ళా శుక్రవారం రోజు కూడా 28 కుటుంబాలు కూడా ఈ శుక్రవారం ఆదివారం ప్రోగ్రాం పెట్టారు. ఇదే పామిడిలో వాళ్ళు కూడా చేరుతారు. అదేవిధంగా కొన్ని పల్లెల్లో కూడా ముందుకు వస్తున్నారు బీసీ నాయకులందరూ. కనుక రాబోయే దినాల్లో మంచి పరిణామం, రాబోయే దినాల్లో బీసీలు ఇదే పార్టీగా ఆవిర్భవించే అవకాశం కూడా కలుగుతుందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సంక్షేమ ఫలాలు గ్రామాలు అభివృద్ధి అయితేనేమి, ఇన్నర్ రోడ్లు అయితేనేమి, ఇవన్నీ ఏ ప్రభుత్వం గతంలో చేయని విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్టే ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో నా కాన్స్టిట్యూన్సీలో, గుంతకల్ కాన్స్టిట్యూన్సీలో ఈ టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కనుక నాకు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అయ్యా, నా నిజ నియోజకవర్గంలో ఇన్ని కోట్ల అభివృద్ధి జరిగింది, ఇన్ని కోట్ల సంక్షేమం అందించామనేది సంతృప్తి కూడా నాకు కలిగింది. ఇదంతా చంద్రబాబు చలివే అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే దినాల్లో చెరువులందరికీ కూడా నీళ్లు నించే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాము. టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అనురాధ న్యూస్ 9 టీవీ ముఖాముఖి చర్చలో పాల్గొని, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో 400,000 ఓట్లను గల్లంతు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రత్యామ్నాయ పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేసి తన రాజ్యాధికారం కోసం పాటుపడిందని తెలిపారు.
టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ మెంబర్ అనురాధా గౌడ్ న్యూస్ 9 టీవీతో ముఖాముఖి చర్చలో పాల్గొని ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఆమె తన యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్టంలో 4 లక్షల ఓట్లను గల్లంతు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రత్యామ్నాయ పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛ లేకుండా చేసి తన రాజ్యాధికారం కోసం పాటుపడిందని తెలియజేస్తూ ప్రజలు వాస్తవాస్తవాలు గమనించి ఓటు నోటుకు లొంగకుండా జననేతగా ప్రజల హృదయాలను ఆకట్టుకున్న తూర్పు జయప్రకాష్ రెడ్డిని గెలిపించుకుని చరిత్రలో ఓటమెరుగిన నాయకుడుగా తూర్పు జయప్రకాష్ రెడ్డి నిలిచిపోతారని తెలిపారు. జగ్గారెడ్డి లాంటి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకు వస్తారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి నా వంతు సేవ చేయాలనే అభిప్రాయంతో చేస్తూ వస్తున్నాను. ఒకటి ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పొచ్చు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరి గురించి ఆలోచించి అందరి మహిళలను ముందు తీసుకురావాలని ఆయన నాకు పీసీసీ పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన పదవితో నాకు ఆయన ఇచ్చిన బాధ్యతని నా వంతుగా నేను చాలా కృషి చేస్తున్నాను. సంగారెడ్డి నియోజకవర్గంలో జననేత జగ్గారెడ్డిగా పేరు పొందిన జగ్గారెడ్డి గారి గెలుపుపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? జగ్గారెడ్డి ఆయన విషయానికి వస్తే ఆయన పార్టీలో ఉండడము చేయడం అనేది కాకుండా నేను అదే నియోజకవర్గం నుంచి ఉన్నదని నాకు తెలిసినటానికి నేను ప్రతి పనుల్లో ఉంటాను. ఆయన పార్టీలో లేకపోయినా ప్రజల్లో ఉండే మనిషి, ప్రతి ప్రజల్లో ఆయన నేనున్నాను అని అంటారు. అందుకే ఈరోజు ప్రజలందరూ జగ్గారెడ్డిని ఇంత బ్లాక్ చేసి ఆయన దగ్గర ఉన్న డబ్బుని బ్లాక్ చేసి ఆయనని ఇంత అరెస్ట్ చేసి ఇన్ని బాధలు పెట్టి నా వాళ్ళు నాకు తెలిసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కేవలం ఒక జగ్గారెడ్డి విషయంలో కానీ రేవంత్ రెడ్డి విషయంలో కానీ వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి ఇంచుమించు 30-40 కోట్లు వాళ్ళు పంచినా విన్నింగ్ వచ్చారంటే వాళ్ళు డబ్బులు పంచకుండా విన్నింగ్ అయ్యారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా విన్నింగే, విన్నింగ్ కాలేదనడం అనేది అది మూర్ఖత్వం. ఎందుకంటే ఇట్లాంటి కడుపులో కక్షలు పెట్టుకొని చేసిన డీకే అన్న కానీ ఎందుకంటే ఎదుటిగా మాట్లాడే వాళ్ళని ఒత్తేద్దామని చూశాను. ఎదుటగా పార్టీలో ఉంటేనే మాట్లాడడం లేదే, పార్టీలో లేకపోయినా అవి లోకల్లో ఉండి వాళ్ళు వాళ్ళ సత్తా ఏమో దూచుకోగలుగుతారు. పార్టీలు ఉంటేనే సత్తా పట్టుదల కావాలి, జగ్గారెడ్డి లోపల ఆ పట్టుదల ఉంది. ఆ పట్టుదలతోనే ఆయన ఈరోజు గెలిపించారు. వాళ్ళంటేనే గెలిపించారు, ఎవ్వరు కూడా డబ్బులు తీసుకోలేదు, డబ్బులతో గెలిపించలేదు. నిజ వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు అనేది అక్కడ వాళ్ళ న్యాయము నిరూపించుకున్నారు. వాస్తవ వాస్తవాలను బట్టి జగ్గారెడ్డి గారు ఓటమెరుగ నాయకునిగా చరిత్రలో నిలుచుంటాడా? 100కి 100 పాలు, 100కి 100 పాలు ఛాలెంజ్ కింద. ఆయన నేను చెప్తున్నాను కదా, నిన్నటి మొన్నటి వరకు ఆయన పదవిలో లేడు. పదవిలో లేకపోయినా ఈరోజు ఆయనను వాళ్ళు చేసిన నష్టానికైనా మైండ్ బ్లాక్ అయ్యి పని చేయకుండా కూర్చుందా ఒక టైగర్ బయటకు వచ్చింది. ఆయన కూతురు, ఆయన భార్య జగ్గారెడ్డి కేసు స్పందన వచ్చిందో ప్రతి ఊర్లో ఆయన కూతురికి ఆయన భార్యకి అదే స్పందన వచ్చింది. అది మెయిన్ రాజకీయంలో ప్రజల్లో ఉన్న ప్రేమభావకం అంటే అది మెయిన్. తను ముందు లేకపోయినా తన ఫ్యామిలీ వెళ్ళినా స్వాగతం పలుకుతారే, అప్పుడే దాని కరెక్ట్ రాజకీయ నాయకుడు అంటారు. రాజకీయ నాయకత్వం వాళ్ళలో ఉందంటారు. రెడ్డి జిల్లా లోపల ఓటుకు నోటుతో లొంగకుండా జగ్గారెడ్డిని గెలిపించుకున్న ప్రజలు అభిప్రాయం ఇప్పుడు ఏ విధంగా ఉంది? వాళ్ళ అభిప్రాయము మళ్ళా వాళ్ళకు ఒక దేవుడు కనిపిస్తుంది అనుకుంటాను. ఎందుకంటే అర్ధమరాత్రి నాకు ఈ కష్టం ఉంది అంటే ఆ నిమిషానికి నేను ఎందుకు పోవాలి అని అనుకోడు జగ్గారెడ్డి. ఆ సెకండ్ అక్కడ ఉంటాడు. ఎవరు ఎంబడి ఉన్నా లేకపోయినా ఒక పులికి ఉన్న దమ్ము ధైర్యం ఆయన లోపల ఉంది. అది గాంధీస్తే ఎంత కష్టమో ఆ రకంగా అది ప్రేమ ఉన్నా అంతే అన్నట్టుగా ఖచ్చితంగా అందరు ప్రజల్లో ఉంటూ ఆయన మాత్రం స్థిరస్థాయిగా మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా అందరితో పాటు కలిసిమెలిసి అందరికీ న్యాయం మాత్రం జరుగుతుంది. జగ్గారెడ్డి ఉన్నంత కాలం సంగారెడ్డి జిల్లా దొక్కాలి, అది మాత్రం మనం ఛాలెంజ్ కింద కూడా తీసుకొని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మా యొక్క న్యూస్ 9 స్టూడియో ఉపయోగించుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తనను 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి నియోజకవర్గానికి మంచి పేరు ఉండేదని, చీకటి రాజ్యానికి విముక్తి కలిగించి ప్రజలందరూ ముందుకు వచ్చి ప్రత్యేక కాంక్షతో నన్ను గెలిపించినందుకు వారి అభివృద్ధికి అందరం కృషి చేయాలని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల్లో నన్ను గెలిపించినందుకు మంత్రి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రాబోయే కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశించిన తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత గల వ్యక్తిగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలోని చిన్న ఉప్పర్పల్లిలో ప్రజలు త్రాగునీరు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వారు స్పందించకపోవడంతో సదుం భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా శుద్ధ జల ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఉచిత శుద్ధ జల ప్లాంట్ను గురువారం రోజు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఉచిత నీటి సరఫరాను ప్రారంభించారు. సోమల మండలంలోని చిన్న ఉప్పర్పల్లిలో ప్రజలు తాగునీరు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వారు స్పందించకపోవడంతో సదుం భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా శుద్ధ జల ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అందులో ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఉచిత శుద్ధ జల ప్లాంట్ను గురువారం రోజు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు గంగాధర్ రాయల్ మరియు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పెట్టిల్ ముట్టి చూసామే సార్. అవి కానీ ఇవి కానీ సార్ ఫస్ట్ అవన్నీ లోపల లోపల దేవునికి మళ్ళేద్దాంలే ఇవి కానీ ఫస్ట్ కానీ రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామం ఆమడ దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో మంది పాలకులు పార్టీల అధికారులు మారుతుంటారు. ఈ సందర్భంగా మిట్టకంకల్ గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ఈ రాజకీయ నాయకులు తమకు కావలసిన ఓటు కొరకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి మద్యానికి డబ్బులకు అలవాటు చేసి వారికి కావలసిన ఓటును వాడుకొని ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారు. ఇక గ్రామాల విషయానికొస్తే, పట్టణం నుండి మండలంకు, మండలం నుంచి గ్రామాలకు సరైన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సక్రమంగా ఉంటే కనీసం ఈ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యమైనా కలిగేది. రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించడానికి వెళ్లాలంటే సరైన రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో పండించిన పంట సగము రోడ్డు పాలవుతుంది. గ్రామాలలో ప్రజలకు కూడా చైతన్యం రావాలి. ఏ రాజకీయ నాయకుడికి అవకాశం ఇవ్వకుండా మన ఊరిలోనే ఉన్న మంచి సేవకుడిని, నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడిని, సేవ చేసే స్వభావం కలిగిన నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. అప్పుడే గ్రామాల్లో చైతన్యం కలిగి ప్రజల వద్దకు పాలన వస్తుంది. ఇంకా ఎన్ని రోజులని ఈ నాయకులకు అమ్ముడుపోతారు? ఇక్కడైనా చైతన్యం వచ్చి మనలో మనిషిని నాయకుడిగా ఎన్నుకొని మన సమస్యలు మనమే తీర్చుకునే విధంగా రాజకీయ నాయకులను నిలదీసే విధంగా గ్రామాలలో ప్రజలకు చైతన్యం రావాలని భేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో రంగారెడ్డి యూత్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎంతో మంది మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎంతో మంది గ్రామానికి ఓట్లప్పుడు వచ్చి ఓట్లు వేయించుకోవడం వరకే చూశారు, కానీ గ్రామ అభివృద్ధి వైపు ఏమాత్రం చూడలేదు. కావున మా గ్రామంలో ఇప్పటికీ పాఠశాల ఉంది, దాంట్లో ఉపాధ్యాయులు లేరు. మోరి వ్యవస్థ అధ్వానం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానం, దోమలు కుట్టి మహిళలకు, చిన్నారులకు రోగాలు వస్తే ఆసుపత్రికి వెళ్దామంటే సరైన రహదారులు లేవు. రైతులు పండించిన పంటని మార్కెట్కు తీసుకెళ్ళి అమ్ముకుందామంటే సరైన రహదారులు లేవు. కాబట్టి ఇప్పుడు గెలిచినటువంటి కేసీఆర్ గారు ప్రతి చిన్న పల్లెలను పంచాయతీ తాండాలను కూడా పంచాయతీలుగా చేయడం అది శుభ పరిణామం. ఇప్పుడైనా పల్లెలను గుర్తించి పల్లెలకు సరైన సేవలు, కనీస సేవలు అందించాలని చెప్పేసి పశువులకు తాగునీరు కానివ్వండి, మరి అదేవిధంగా ఈ రోగాల బారిన పడ్డటువంటి చిన్నారులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి,
ఆసుపత్రి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా యువత చెడు మార్గంలో నడుస్తుంది ఈరోజు పల్లెల్లో. నా విన్నపం ఈ పత్రికా ప్రింట్ మీడియా వల్ల నుంచి తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్క యువత మేల్కొని తమ గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. యువత స్పోర్ట్స్ మార్గంలో కానీ మంచి చదువుకొని ఉద్యోగాలు పొంది మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే యువతది కీలక పాత్ర. కాబట్టి యువత కూడా మేల్కోవాలని తెలియజేస్తున్నాం సార్. మీ ఫౌండేషన్ నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో ప్రవేశపెడుతున్నాం మా దృష్టికి వచ్చింది సార్. ఇలాంటి యువతకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం మీ ఫౌండేషన్ ద్వారా? మా ఆయన పేరు మీద శ్రీ బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థులకు నోటు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యువత సన్మార్గంలో నడవాలని చెప్పేసి వాళ్ళకి యూత్ క్రికెట్ కిట్లు కానివ్వండి, వాలీబాల్ కిట్లు కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. శ్రీ బేని వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నేను. సో ప్రతి యువత మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ముందుకు నడిచినప్పుడే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు మాకు సంతోషం. మరి గ్రామాల వైపు కూడా చూసి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ, మరి మా పరిగి కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు, మరి గతంలో వాళ్ళ నాన్నగారు కూడా 5 సార్లు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. సరే, ఇప్పుడైనా గ్రామాలు మారుమూల గ్రామాలని పట్టించుకొని అభివృద్ధి దిశగా చూడాలని చెప్పేసి చేస్తూ, మరి ఏదైతే పంచాయతీకి రావాల్సిన ఫండ్ని మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానివ్వండి, ఇంకా పంచాయతీరాజ్ నుంచి వచ్చే ఫండ్ నుంచి కానివ్వండి, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి కూడా వినిపించుకోవడం జరుగుతుంది. మరి గ్రామాలలో మంచినీటి వ్యవస్థ చాలా, ఇప్పుడు మిషన్ పగిలి తక్కిందా కొత్త పని నడుస్తుంది సార్. అదేవిధంగా పశువులకు మంచినీరు తాగడానికి లేదు. పశు పాడి పంటల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి అనేక రైతు కుటుంబాలు, వాళ్ళ స్థితిగతులు, పశువులు రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి సార్. పశువుల డాక్టర్లు లేరు కాబట్టి పశువుల డాక్టర్లను కూడా నియమించాలని చెప్పేసి కోరుతున్నాం. కేసరాయంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ విధంగా ప్రిపేర్? ఇప్పుడు యువత అందరూ కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే ప్రజల సమస్యల గురించి అహునిత్యం అడిగి తెలుసుకొని ప్రజాసేవ చేసే వాళ్ళకే మనం ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో, దాదాపు ఎలక్షన్లో పోకుండా ఎలక్షన్లో పోయి యువత ఆవేశాల కొద్దీ కూర్చో ఆవేశాలకు పోయి ఒకరి మీద ఒక పోటీలు పడి తమ పొలాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఎలక్షన్లో మీరు డబ్బు వృధా చేసుకోవద్దు. పంచాయతీలను ఏకగ్రీవంగా మంచి నాయకుడిని ఎన్నుకొని ఆ పంచాయతీ ఏకగ్రీవ ఫండ్తో కూడా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ మండలం గంగాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి విజయంతో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హస్మస్ మందిరం నుండి బీరప్ప స్వామి మందిరం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ మండలం గంగాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి విజయంతో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హనుమాన్ మందిరం నుండి బీరప్పల స్వామి మందిరం వరకు భారీ విజయోత్సవంతో ర్యాలీ నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు ఛానల్.